హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి లోకల్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు కుచ్చీల్ లంగాన్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి మనం ఎక్కువగానండి పెద్దవాళ్ళు క్రాస్ లంగాని వేసుకోరండి ఎక్కువగా కుర్చీలంగానే వేసుకుంటారు అది ఆ కుర్చీలంగాన్ని నేను ఆది లంగాతో కుట్టబోతున్నానండి మనం టేప్తో కొలతలు కొలుచుకుంటాం అలా కాకండి ఈసారి నేను ఆది లంగా కొలతలు తీసుకునండి దాంతో ఈ లూజ్ లంగా కుచ్చి లంగా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇది క్లాత్ వచ్చండి నేను రెండు మీటర్లు తీసుకున్నానండి ఇది రెండు మీటర్ క్లాత్ అండి మనం కొంచెం లావుగా అయితే రెండు మెటర్ నాకు తీసుకోవాలండి పొడవుగా లావుగా ఉన్న వాళ్ళు అయితే నేను అయితే రెండు మెటర్ క్లాత్ తీసుకున్నానండి ఇది రెండు మీటర్ల క్లాత్ అలాగే ఈ లంగాతో కొలతలు కొలిసి ఎలా కొలుచుకోవాలన్నది మీకు చూపిస్తాను నేను ఇది వచ్చి మొలపట్టి ఈ మొలపట్టిని వదిలేసండి దీని నుంచి కింద నుంచి చూసుకోవాలి మనం పొడవు చూసుకోవాలంటే అలాగే లూజ్ కూడా ఇది పొడవండి ఇది పొడవు చూసుకునే విధానం అలాగే లూజ్ కూడా మనం కింద చూసుకోవాలండి కింద ఎంత లూజ్ ఉన్నదో దాన్ని బట్టి లూజు తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు మీటర్లు తీసుకున్నాను కదండి రెండు మీటర్లు నేను రెండు మడతల్లో ఉన్నదండి ఇది రెండు మీటర్లది ముక్క ఈ రెండు మీటర్ల మొక్కని ఇలా పరిచేసుకున్నాను పరిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కొలవాలి అన్నది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఆదిలంగా తీసుకునండి ఇప్పుడు రెండు మీటర్లు ఇలా వేసుకున్న తర్వాత ఆదిలంగా తీసుకోవాలి ఆదిలంగా తీసుకుంటాను ఇప్పుడు ఇది వచ్చండి నేను రెండు మీటర్లు ఇలా కొలుచుకున్న తర్వాత ఎగస్టా ముక్క ఇది ఉంది దీన్ని నేను మొలపట్టికి యూజ్ చేస్తానండి మొలపట్టి వెడల్పుంటే సరిపోతుంది ఇప్పుడు నేను లూజ్ చూసుకోవాలి లూజ్ చూసుకోవాలంటే లాంగా కింద చూ కింద చూసారా లూజ్ ఇలా చూసుకోవాలండి ఎలా చూసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను ఇలా కింద ఇలా పెట్టుకునండి ఈ చివరి నుంచి ఎలా ఉన్నది అన్నది చూసుకోవాలి నేను ఇలా చూస్తున్నాను లూజు నేను ఈరోజు లాంగాతోటే కొలతలు చూపిస్తున్నాను ఇది వచ్చి మొదలుపట్టికి ముక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది సరిపోతుంది ఇంకా ఎగస్టా ఉంటే కొంచెం ఎగస్టా కలిపేసుకోవాలి అంత క ఎకస్ట్రా కలిపేసుకోవాలండి అది లూజ్ వచ్చిందండి మనం నిలువుగా వేసుకుని కొలతలు తీసుకున్నా పర్వాలేదు ఇలా అడ్డంగా తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పొడవు చూస్తున్నాను ఇప్పుడు లూజ్ తీ తీసేసుకున్నానండి ఇప్పుడు పొడవు చూస్తున్నాను లంగా పొడవు చూసుకోవాలి లంగా పొడవ వచ్చి ఇక్కడికి వచ్చింది ఈ కింద మొక్క వచ్చండి మనకి మనకి మడత వస్తుంది నేను ఒక రెండు అంగుళాలు ఎకస్టా పెడదామనుకుంటున్నాను కాబట్టి పొడవు అంత పొడవు ఉంచానండి ఇలా చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి రెండు అంగులాలు పెంచింది అలాగే అది వచ్చి మడత ఇదిగోండి రెండు అంగులాలు పెంచుతున్నాను అది వచ్చి మడత మాట అండి పెంచింది మడత అది చివరిది మడత మనం ఇంకా దాంట్లో బొందుకు తీసుకొచ్చండి చిన్న ముక్క అది మడతకి వేస్తాను కింద మిగతా ముక్క ఉంది కదండి అది బొందు కుట్టడానికి తీసుకుంటాను నేను మనకి కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళు అయితే మనం ఇంకా ఇంకా చివరి వరకు ఉంచేసుకుని గోరంచు మడత వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఆ చివరి ముక్కని కట్ చేసేస్తున్నాను మొలపట్టికండి ఆ ముక్క తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద మడత వేయాలి కదండి మడతకి అదిగోండి అది వచ్చి మడత చివరి ముక్కని కట్ చేసేస్తున్నాను బొందుకి కట్ చేసేస్తానండి ఆ చివరి ముక్క నేను ఇది డాట్ పెట్టాను కదండి అక్కడి నుంచి తీసేస్తున్నాను తీసేసిన తర్వాత చూడండి పొడవ అయితే కరెక్ట్గా సరిపోయింది పొడవు అది మడత అది మడతకు వెళ్ళిపోతుందండి ఇలా మడత వేస్తాను ఇంకా మనం కావాలంటే గోరించి మడత కూడా వేసుకొచ్చి పొడవుగా ఉంటేనే ఇది తీసుకున్నాను అంటే మనం రెండు ఇలా ఒకవైపుకి వేసేసుకున్నాము అలా మయాన్ని ఇంకా కటింగ్ రాదండి కటింగ్ రాకుండా ఇక్కడ నేను చిన్న డాట్ పెట్టుకుంటున్నాను ఎందుకు డాట్ పెట్టుకుంటున్నానంటే మనకి కుట్టేటప్పుడు కుచ్చీలు పెట్టేటప్పుడు మొలపట్టికి డాట్ సరిపేలా కుర్చీలు పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత మొలపెట్టి కొంత చూసుకోవాలి మొలపట్టికి ఇంత మొక్క తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కొంతమందికి మొల సైజు పెద్దగా ఉంటుంది అప్పుడు పెద్దగా ఉంటే చిన్న మొక్క యాడ్ చేసుకోవాలండి దీనికి మనకి ఎంత సైజు మొలపట్టి ఉందో దాని ప్రకారంగా చూసుకుని యాడ్ చేసుకోవచ్చు నీ లంగాకొతే మొలపట్టి కరెక్ట్గా సరిపోయిందంటే ఇంకా యాడ్ చేయకలదు ఇంత మొల వచ్చిందండి మొల ఈ ఇంత సైజు వచ్చింది వచ్చిన తర్వాత దీని పొడవు కూడా చూసుకుంటే ఇలా చూసుకుంటే ఇంత వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం కంటే రెండు వైపులను ఇలా మడత పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకుందామండి మూలపట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కుట్టడానికి ఎలా కుట్టాలి అన్న విధానాన్ని కూడా చూపిస్తున్నాను చూసారు కరెక్ట్గా సరిపోయింది మొలపట్టి మనం ఒకవేళ మొలపట్టి పెంచాలంటే కింద ముక్క ఇక్కడ చివరిని యాడ్ చేసుకోవాలండి రెండు వైపులని ఇక్కడ చిన్న డాట్ పెడుతున్నాను ఈ డాట్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇందాక అక్కడ డాట్ పెట్టాను కదండి ఆ డాట్ ఈ డాట్ మీకు కుట్టేటప్పుడు చెప్తాను వివరంగా తెలుస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళండి ఈ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నది ఉన్నది కదండి లంగా నేను మయాన్ని కట్ చేయలేదండి ఎందుకంటే ఇది కటింగు మనం నిలువుగా అయితే రెండు ముక్కలు అతగాలి కానీ నేను అయితే అడ్డంగా తీసుకున్నాను కాబట్టి ఇంకా మయాన్ని కట్ చేయని అవసరం లేదు ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి ఓపెన్ కింద అంచు ఉన్నది కదా అంచు నేను ఒక రెండు అంగులాలు పెంచాను కాబట్టి ఈ వార్ని ఈ అంచులు కుట్టేస్తున్నాను అంటే కింద మడత కుట్టేస్తున్నాను అండి లంగా కింద మడత కుడుతున్నాను అనమాట మొత్తం అంతా లంగా మడత కుట్టు పక్కకి వెళ్ళకుండా సమానంగా మడత వేసుకుంటా రావాలి ఒకవేళ మీరు కొంచెం హైట్ ఉన్న వాళ్ళయితే మడత చిన్నది వేసుకున్నా పర్లేదు వీళ్ళు నేను కుట్టే కుట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చిన లంగా చా కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి మడత అవుతే కొంచెం పెద్దది వచ్చి లంగా సైజు కూడా కొంచెం చిన్నగా ఉందండి అదే పొడవుగా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం హైట్ ఉన్న అయితే మడత చిన్నగా వేసుకుంటే మనకి పొడవ వస్తుందండి లంగా ఈ వార్ని ఇలా అతికేసిన తర్వాత మొత్తం అంతా అతికేసుకోవాలండి చివరి వరకుని చివరి వరకు కుట్టేసుకున్నానండి కుట్టు ఇలా కుట్టేసుకున్న తర్వాత దారం కట్ చేసుకోవాలండి చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత దారం కట్ చేసుకున్న తర్వాత మనం కింద అయితే అంచు కుట్టేసుకున్నాము ఇప్పుడు పైన వచ్చండి లోపల మనం ఓపెన్ దగ్గరండి గోరంచు మడత వేసుకునండి ఒక ఐదు అంగులాలు ఒక ఐదు అంగులాలు గోరెంచు మడత వేసుకుని కుట్టుకోవాలి అది లోపల సైడ్కే కుట్టాలి కింద మడత కూడా మనం లోపల సైడ్కి వేసుకుంటాం కదండీ ఇది కూడా లోపల సైడ్కే కుట్టాలి అంటే మనం ఓపెన్ లంగా ఓపెన్ దగ్గర ఇలా చిన్న గోరంజు మడత మడత వేసుకుని కుట్టుకోవాలి ఐదు అంగుళాలు సరిపోతుందండి రెండు వైపులా కూడా అదే విధంగా కుట్టుకోవాలండి అటువైపు ఇటువైపు కూడా అదే విధంగా కుట్టుకోవాలి నేను చివరి కూడా అలాగే సన్నగా మడత పెట్టుకుంటూ రావాలండి లంగా కుట్టేటప్పుడు మనకు మడత సన్నగా రావాలి వెడల్పు మడత రాకూడదు సన్నగా రావాలి కుట్టు కూడా వారికి వేసుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ ఉంటే మనకి ఈ లంగా వచ్చి మనకు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ లంగా కటింగ్ కూడా ఈజీ కదా ఇప్పుడు రెండు వైపులా చూసారే నేను ఎలా కుట్టేశాను నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం మొలపట్టి అదుగుతాం మొలపట్టి ఈ లంగాకి ఎంత కరెక్ట్గా కొలతలు తీసి తీసుకున్నాను ఒకవేళ ఇది దీనికి కూడా ఇలా అంచులు చిన్న గోరంచు కుట్టుకోవాలండి అంటే మనకి చివర అంచు ఉన్నదనుకోండి కుట్టిన అవసరం లేదు అంచు లేకపోతే ఒక్కసారి దీన్ని ఇలా మర్తపెట్టి కుట్టుకోవాలి లేకపోతే మనకి ఇవి వచ్చేస్తాయండి ఏసులు కింద దారాలు వచ్చేస్తాయి కాబట్టి రెండు వైపులా కుట్టుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు మంచి సైడు లేదా లోపల సైడా బయట సైడా అని చూసుకుని కుట్టుకోవాలి ఈ లంగా వచ్చి లూజ్గా ఉంటుంది ఇది మనకి ఈ లంగాల్ని నైటీల్లో కూడా యూజ్ చేయొచ్చండి నైటీ వేసుకున్నప్పుడు కూడా ఈ లంగాల్ని యూజ్ చేయొచ్చు అది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడ నేను ఒక చిన్న డాట్ పెట్టుకున్నాను కదా ఈ డాట్ పెట్టుకున్న తర్వాత డాట్కి సరిపడేగా మనం కుర్చీలు పెట్టాలి ఇప్పుడు నేనైతే ఈ మడతలను కుట్టాను కదా ఇవి లోపలికి ఉండేలా చూసుకోవాలి అంటే ఇవి చూడండి ఇవి లోపలికి మడత పెట్టి అనమాట పైకి కుట్టలేదు పైకి కుట్టు రావాలి లోపలికి మడత రావాలి ఇప్పుడు అలాగే మనం అతికేటప్పుడు అండి ఎప్పుడైనా సరే కుర్చీలు పెట్టేటప్పుడు ఇది బయటికి మంచి సైడ్ అంటే లోపల సైడ్ మంచి సైడ్ అంటే తిరగేసి ఉండకూడదండి లంగా మంచి సైడ్ పైన ఉండాలి ముందు క్లాత్ పెట్టానండి మొలపెట్టి పెట్టాను దానిపైన లంగా క్లాత్ పెట్టాను లంగా క్లాత్ పెట్టానండి అది తిరగేసి పెట్టలేదు మంచి సైడే పెట్టాను ఇది ఏమో లోపల సైడ్కి అదేమో పైకి మనం కుట్టేం చూడండి ఆ సైడ్లు వార్లు కుట్టేం కదా ఓపెన్ అవి లోపలికి ఉండాలి ఇలా కుట్టుకుంటూ స్లోగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఇలా మనకి మొలపట్టికి కుర్చీలు కరెక్ట్గా సరిపోయేలా సెట్ చేసుకుంటూ రావాలి ఒక కుర్చీ ఒక కుర్చీ పెట్టుకుంటూ రావాలి మనం ఎక్కువ కుర్చీలు పెట్టి పెద్దవిగా పెట్టినా పర్లేదు లేదా చిన్న చిన్న కుర్చీలు పెట్టినా పర్లేదు మనం ఆల్రెడీ డాట్ పెట్టుకున్నాం కదండీ ఆ డాట్కి ఈ లంగా లంగా క్లాత్లో పెట్టిన డాట్కి మొలపట్టి దగ్గర పెట్టిన డాట్కి సరిపడిగా కుర్చీలు పెట్టుకురావాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తప్పులు రావండి కరెక్ట్గా కుర్చీలు సమానంగా పెట్టుకుని వస్తాము ఇప్పుడు నేను చూడండి ఈ మన ముక్కుచు పెడుతున్నాను ఇదేమో ఇక్కడ చిన్న డాట్ పెట్టుకున్నాను అలాగే ఇది కూడా చిన్న డాట్ పెట్టుకున్నాను ఈ రెండు డాట్లకి మైన కా ఈ ఉన్నది కదా క్లాత్ని మనం కుర్చీలు పెట్టుకుంటూ సమానంగా రావాలి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి అలాగే చివరి వరకు అలా పెట్టుకుంటూ వచ్చేయాలండి కుర్చీలని మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు పెట్టుకుంటూ రావాలి కొంతమంది చిన్నగా పెడతారు కొంతమంది లావుగా పెడతారు అలా పెట్టుకుంటూ రావాలి అంటే నేను ఇది పెద్దవాళ్ళు వేసుకునే లంగా అని అండి లేదా ఒక నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వాళ్ళు కూడా లంగా లూజ్ లంగాల్ని ఎక్కువగా వాడుతారు వాళ్ళకి సరిపడిగా ఈ లంగాల్ని ఇలా కుట్టుకుంటే బాగుంటుందండి చూసారా నేను మొత్తం అంతా కుట్టేశాను నేను ఇలాగే మొత్తం సరిపెట్టుకుంటూ కూర్చులు పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ఇంకో కుట్ట వేసుకోవాలి స్ట్రాంగ్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఇది ఇది ఉన్న చూసరే చిన్న మడత వేసుకుని ఈ పట్టీని దీనిపైన ఇలా అతుక్కుంటూ రావాలి ఇలా మొత్తం మే స్లోగా అతుక్కుంటూ రావాలి కుట్టు డబల్ షెడ్ లాక్కుంటూ ఇలా స్లోగా చుంచులు రావకుండా మడత పెట్టుకుంటూ రావాలి మనం కుట్టేటప్పుడేనండి సరి చూసుకుంటూ కొట్టాలండి లేకపోతే ఒకటి ఎగుడు దిగుడు వచ్చేస్తుంది సమానంగా కుట్టుకుంటూ రావాలి కుర్చీలు కూడా మనకి సమానంగా వచ్చినాయి ఇదిగోండి కుట్టేసాను చివరి వరకుని దీనిపైనే మళ్ళీ పాదం వరస కుట్టేసుకుంటే ఇంకా బాగుంటుందండి చివరి వరకు కుట్టేసిన తర్వాత దీనిపైన ఇంకొకసారి పాదం వరస కుట్టేసుకోవాలండి దారం కట్ చేసి ఇప్పుడు నేను కుట్టేసాను చూడండి ఇప్పుడు చూడండి ఇవి మనం ఆల్రెడీ అంచులు కుట్టుకున్నాం కదండీ ఇప్పుడు నేను లోపల వైపు ఈ అతికి ఇచ్చేస్తున్నానండి రెండు వైపులు కుట్టేశాను కుర్చీలు పెట్టేసాను కదండి ఇప్పుడు రెండు వైపులన కూడా అతికేస్తున్నాను మనం అంటే మయాన్ను అదుకు రాకుండా లాంగా కుట్టేసాం కాబట్టి అండి అతకొస్తే మయాన్ను ఒక అదుకు రావాల్సి వచ్చును అదుకు లేకుండా ఇలా ఏక ముక్కనే కట్ చేసే కట్ చేయకుండా లాంగా కుట్టేసాం కాబట్టి ఇప్పుడు లోపల వైపుకి అతికేస్తున్నానండి లంగాని లోపల వైపుకి ఇలా అతికేసుకుంటే మనకి లంగా అయితే రెడీ అయిపోయిందండి మనం పొడవను బట్టి పొడవ పెట్టుకోవడము అలాగే మనకి మొల పట్టి కొంచెం మొల పెద్దగా ఉన్న వాళ్ళకి సైజుని పెంచుకోవడము ఏదన్నా కొంచెం ముక్క యాడ్ చేసుకోవడం అందులో నేనండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అది కొంచెం రెండు మీటర్లన్నర కంపల్సరీ పడుతుందండి సన్నగా ఉన్న వాళ్ళకి రెండు మీటర్లు సరిపోతుందండి క్లాత్ లంగా లంగా అయితే కుట్టేసామండి లంగా అయితే కుట్టేశానండి ఇగోండి ఓపెన్ మనం ముందుగానండి నేను ఓపెన్స్ దగ్గర కుడుతున్నాను కదండి ఇవేనండి అంచులు కుట్టేసిన తర్వాత అంతకేసాము లంగా రెడీ అయిపోయింది దీనికి బొందు కూడా కుట్టేసుకుంటే బొందకి చెట్లో అయిపోతుందండి చూసారు కదండి లంగాని ఎలా కుట్టుకోవాలో మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి